ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం దేవస్థానం పరిధిలో శుక్రవారం తెల్లవారుజాము బట్టల దుకాణంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గంగా సదన్ సమీపంలోని బట్టల దుకాణంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీగా మంటలు చెలరేగాయి. దీంతో పక్కనే ఉన్న దుకాణదారులు అప్రమత్తమై అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న దుకాణదారుడికి సమాచారం అందజేశారు. మంటలు పెద్ద ఎత్తున చెలరేగి పక్కనే ఉన్న దుకాణాలకు వ్యాపిస్తాయని దుకాణాల్లోని వస్తువులు బయటకు తీసుకుని వచ్చారు. విషయం తెలుసుకున్న దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది ముందస్తుగా దేవస్థానం వాటర్ ట్యాంకుతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. స్థానికులు సున్నిపెంటలోని అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. సుమారు 8 లక్షల ఆస్తి నష్టం వాటిల్లందని, 30,000 రూపాయల నగదు కూడా అగ్నికి ఆహుతయిందని దుకాణదారులు తెలిపారు. ఆరు బాగా